హలో అండి, వెల్కమ్ టు ప్రియాంక అకాడమీ. అయితే మన దగ్గర ఏమేమి జరుగుతున్నాయో చూద్దాం. ఇవి వచ్చేసి మనకి అప్ గ్రేడియంట్, డౌన్ గ్రేడియంట్. ఫస్ట్ పాయింట్ మనది ఇదే. నెక్స్ట్ మన దగ్గర ఏమేమి వెహికల్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ మనకి మన డ్రోన్ షూటింగ్లో ఓన్లీ 2 బొలెరోసే ఉన్నాయి. యాక్చువల్గా ప్రజెంట్ మనం 3 ప్రొవైడ్ చేసాం. అట్ ద సేమ్ టైం 2 డిసిఎమ్స్ ఉన్నాయి, ఒక బస్ అయితే ఉన్నాయి. అయితే మనకి టైం అయితే అయిపోతుంది కాబట్టి ప్లాన్ అయితే చేసుకోండి. ఓకే, సో మనకి న్యూ బ్యాచ్ నిన్నటి నుంచి అయితే స్టార్ట్ అయింది. నెక్స్ట్ మన ట్రాక్స్ ఇవి. ఓకే, ఒకసారి మీరు ట్రాక్ వ్యూ చూస్తే చాలా బాగుంటుంది. ఇక్కడ మీకు ఇక్కడ మనకి 2 టెంట్స్ వేసాము. పక్కన గ్రీనరీగా, లెఫ్ట్ సైడ్లో గ్రీనరీగా కనిపించే పక్కన ఒక బిల్డింగ్ ఉంది కదా, అక్కడ మనకి క్లాస్ రూమ్ అన్నమాట. ఓకే, అక్కడైతే క్లాస్ రూమ్ జస్ట్ మనకి 150 మీటర్స్లోనే క్లాస్ రూము. నెక్స్ట్ మన ట్రాక్స్ ఇవి. అయితే ఏంటి, ఒకసారి మనం గ్రౌండ్లోకి ఎంటర్ అయితే వర్క్షాప్ అక్కడే పెట్టాం, ట్రాక్స్, వెహికల్స్, తర్వాత మనకి 150 మీటర్స్ దూరంలో మనకి ఈ యొక్క క్లాస్ రూమ్ అయితే అవైలబుల్ ఉంది. సో మార్నింగ్ 9 o'clock మీరు వస్తే ఈవినింగ్ 8 o'clock వెళ్ళడమే. మన స్కెడ్యూల్ ఎలా ఉంటుంది అంటే మార్నింగ్ డ్రైవింగ్లో ఉంటే తర్వాత లంచ్, నెక్స్ట్ మనకి ట్రేడ్ టెస్ట్ ఉంటుంది, దాని తర్వాత డైలీ 4:30 ఎగ్జామ్ ఉంటుంది, దాని తర్వాత డైలీ 6 o'clock మెయిన్స్ మీద క్లాసెస్ అయితే ఉంటాయి. ఒకసారి మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మార్నింగ్ 9 o'clock వస్తే మళ్ళీ ఈవినింగ్ మనం ఇంటికి వెళ్ళడమే లేదా హాస్టల్కి వెళ్ళడమే. సో అట్లా ప్లాన్ చేసాం. ఈ యొక్క డైలీ టెస్ట్లు ఎలా అయితే ఉన్నాయో, ఒకరోజు ట్రేడ్ మీద ఒక 50 మార్క్స్కి ఉంటుంది, ఇంకొక రోజు మెయిన్స్ మీద 50 మార్క్స్కి ఉంటుంది. సో మనం స్కెడ్యూల్ ఎలా చేసామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు బ్యాటరీ మీద మెయిన్స్ క్లాస్ ఉంది అనుకోండి. సో ఈ మన యొక్క గ్రౌండ్లో ఉన్న వర్క్షాప్లో మెయిన్స్ మీద, సారీ బ్యాటరీ మీద ఆ యొక్క టాపిక్ చెప్పి దాని తర్వాత మెయిన్స్ క్లాస్ ఉంటుంది. తర్వాత మనకి వెహికల్స్లో ఉన్న ట్రాక్స్, ట్రాక్స్లో ఉన్న వెహికల్స్. సో ఈ యొక్క మనకి ఇక్కడ ట్రాక్స్ మీద చూసినట్లయితే మనకి దగ్గర డిసిఎం, అక్కడ డిసిఎం ఇస్తారో, బస్సు ఇస్తారో, బొలెరో ఇస్తారో. ఓకే, మనకి ఇంకా మన దగ్గర ఇంకా క్లారిటీ లేదు కాబట్టి సో అన్ని రకాల వెహికల్స్ అయితే తెచ్చిపెట్టడం అయితే జరిగింది. ఎందువలనంటే అది మనకి ఉపయోగకరం. ఈ యొక్క అప్ గ్రేడియంట్, డౌన్ గ్రేడియంట్ ఏదైతే ఉందో ఫస్ట్ పాయింట్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెహికల్ దాని మీదకి ఎక్కించిన తర్వాత మనం ఆఫ్ చేసి దాని తర్వాత ఆన్ చేసి ముందుకు వెళ్ళాలి బ్యాక్ సైడ్కి రాకుండా. ఓకే, సో అట్లా మనం చేయగలిగితేనే ఆ యొక్క ఎక్స్పీరియన్స్ వస్తేనే మనం ముందుకెళ్ళగలం, ఎందుకంటే అది ఫస్ట్ పాయింట్ ఉంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ మనకి ట్రాక్స్. సో ఇది వచ్చేసి మనకి 6 acres ప్లేస్. సో దీన్ని మనం మంచిగా యూటిలైజ్ అయితే చేసుకుంటున్నాం కాబట్టి ఇంకా ఎవరైనా రావాల్సిన వాళ్ళు, ఇంట్రెస్ట్గా ఉన్నవాళ్ళు ఉంటే దయచేసి వాట్సాప్ అయితే చేయండి. ఎందుకంటే ఒక్కొక్కసారి క్లాసుల్లో ఉండడం వల్ల ఫోన్స్ అయితే లిఫ్ట్ చేయలేకపోతున్నాం. సో అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో గమనించగలరు. సో ఇదే 6 acres మనకి వర్క్షాపు కూడా ఉందన్నమాట. సో వర్క్షాపులు ఏమేమి ఉన్నాయి మనకి, డీజిల్ ఇంజిన్, పెట్రోల్ ఇంజిన్స్. డీజిల్ ఇంజిన్లు HMV డీజిల్ ఇంజిన్ ఉంది, LMV డీజిల్ ఇంజిన్ ఉంది, తర్వాత కార్ పెట్రోల్ ఇంజిన్ ఉంది. దాని తర్వాత మనకి హెవీ వెహికల్స్కి కావాలంటే DCMs ఉన్నాయి, మనకి బస్ ఉంది. మరి LMV కావాలంటే మనకి పెట్రోల్ కార్ ఉంది, తర్వాత డీజిల్ బొలెరో ఉంది. కాబట్టి ఒక్కసారి వస్తే ఫుల్ ప్యాక్ అన్నట్టు మొత్తం కూడా ఇక్కడ కంప్లీట్ అవ్వాలి. సో ఇది వచ్చేసి మనకి వర్క్షాప్ క్లాస్. ఇది డ్రోన్ కెమెరాతో షూట్ చేయడం జరిగింది. చూడండి మీకు ఇక్కడ ఇంజన్, ఇంజన్ పార్ట్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. సో ఇది మన ఇంజన్. సో వర్క్షాప్ క్లాస్, ఎందుకంటే డైలీ డైరెక్ట్గా ఇక్కడ మనం చూసి, ఏదైతే మనం లైవ్లో చూసి నేర్చుకుంటే ఇంకా బాగుంటుంది. సో మనకి ఇక్కడ మెకానిక్స్, పీసీ మెకానిక్స్ ప్లస్ డ్రైవర్స్కి ఇది ఎంతో ఉపయోగకరం. ఓకే, ఎందువల్లంటే ఒక దగ్గర క్లాసు, ఇంకో దగ్గర ఇది వచ్చేసి మన దగ్గర క్లాస్ రూమ్, ఇది క్లాస్ రూమ్ వ్యూ ఇది. ఓకే, రైట్. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి ప్రొజెక్టరు, తర్వాత వైట్ బోర్డు మీద క్లాసెస్ ఎలా ఉంటాయి అనేది ఇక్కడ ఒక శాంపిల్ అయితే పెట్టడం జరిగింది. సో మనకి ఏంటంటే ఒక దగ్గర క్లాసు, ఎక్కడో క్లాసు, లేకపోతే ఒక 2-3 kilometers పర్ 10 kilometers తర్వాత ఎక్కడో వర్క్షాపు, దాని తర్వాత మనకి ఇంకెక్కడో డ్రైవింగ్ టెస్ట్ అనుకోండి,
మనకి ఈ ట్రావెలింగ్కే మనకి టైం అయితే వేస్ట్ అయిపోతుంది, అవునా? కాబట్టి మన ప్లాన్ ఏంటి, మనం ఏం చేసాం, అన్నీ తీసుకొచ్చి ఒక దగ్గరే పెట్టాం. ఫస్ట్ మనల్ని మనం కూడా ఫస్ట్ వర్క్షాప్కి వెళ్ళాం, కానీ ఇక్కడ నుంచి అక్కడికి ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది. సిటీలో నుంచి బయటికి మనకు వర్క్షాపులు దగ్గరుండవు కదా, అందుకే వర్క్షాప్ని మన దగ్గర పెట్టాం. మీకు అర్థమైంది కదా అభ్యర్థులు? చూడండి, ఇప్పుడు మన ఇది గ్రౌండ్, ఓకే? సో మనకి ఈ గ్రౌండ్లో ఇప్పుడే జస్ట్ ఇది ఇక్కడ మనం చూసినది. సో ఈ గ్రౌండ్లో ఇలా మనం చూసుకుంటే, సో ఈ ట్రాక్స్ తర్వాత ఈ యొక్క వెహికల్స్, ఓకే, మార్నింగే స్టార్ట్ అయిపోయింది. ఓకే, సో ఇదిగోండి మీకు కనిపిస్తుంది కదా అప్గ్రేడియంట్ డౌన్ గ్రేడియంట్. ఈ అప్గ్రేడియంట్ డౌన్ గ్రేడియంట్లో ప్రతి ఒక్క వెహికల్ మనం తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది. ఎందువలన అంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఈవెన్ ఫస్ట్ పాయింట్ అదే మనకి ట్రేడ్ టెస్ట్లో, అవునా? సో ఇది మనకి చాలా మంచిగా మనకి బస్సుకి బస్ కంటే ఎక్కువ కూడా మనం ఇక్కడ మనం రెడీ చేయడం, బస్సు లెంత్ కంటే ఎక్కువ కూడా మనం మంచిగా రెడీ చేయడం అయితే జరిగింది. ఓకే, సో నెక్స్ట్ మీరు చూసుకుంటే, సో అంతా ఒక దగ్గరే అన్నమాట. సో ఇట్లా మనకి ఇంకొక 2 అడుగులు వేస్తే ఇక్కడ మనకి ఇది ఎంట్రన్స్ చూడండి మీరు, ఇక్కడ ఎంట్రన్స్ ఇది. దీని తర్వాత ఇమీడియట్గా మనకి ఈ యొక్క టెంట్స్ వేసాం, ఈ రెండు టెంట్స్లో చైర్స్, దానికి సంబంధించిన కొంతమంది ఇక్కడ పిల్లలు కూర్చుని కూడా డైలీ చదువుకుంటున్నారు. ఓకే, సో ఎందుకంటే టైం వేస్ట్ చేసుకోవట్లేదు ఎవరు కూడా. సో ఈ టేబుల్ మీద కూడా మీరు చూసుకుంటే, ఈ టేబుల్ మీద ఇది చూడండి, ఇక్కడ వచ్చేసి మనకి హెచ్ఎంవి ఇంజిన్ ఇది. సో దీనికి డీజిల్ నింపి ఎట్లా లోపల అనేది స్టార్ట్ అవుతుంది, ఎట్లా అనేది, దాని ఫంక్షనింగ్ ఏంటి, ఇగ్నిషన్ సిస్టమ్ ఏంటి, ట్రాన్స్మిషన్ సిస్టమ్ ఏంటి, ఎవ్రీథింగ్ వీఆర్ ఎక్స్ప్లెయినింగ్. సో ఇది వచ్చేసి ఎల్ఎంవి ఇంజిన్. సో తర్వాత ఇవి వచ్చేసి పార్ట్స్ ఆఫ్ ది కార్, సో అట్లా పెట్టామన్నమాట. ఎందుకంటే మనం చూడగానే కూడా మనకు అర్థం అవ్వాలి. సో ఇవన్నీ డ్రైవర్స్కి, హెవీ డ్రైవర్స్కి అండ్ ఈ యొక్క మెకానికల్ పిల్లలకు కూడా మంచి యూజ్ఫుల్, వాళ్ళందరూ డైలీ మంచిగా ప్రిపేర్ అయితే అవుతున్నారు. సో ప్లాన్ అయితే చేసుకోండి. ఓకే, నెక్స్ట్ మీరు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఇంకో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, మనకి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎవరిని ఖాళీగా ఉంచడం అయితే లేదు అభ్యర్థులు, అదైతే గమనించాలి. ఓకే, రైట్. నెక్స్ట్ ఈ యొక్క మెకానిక్ వచ్చేసి 30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మెకానిక్, ఈయన వచ్చేసి డైలీ మన దగ్గర అవైలబుల్గా ఉంటారు. సో ఈయనతో మనకి జరిగే పరిస్థితి, ఈయనతో మనకి ఎక్స్ప్లెయిన్ చేసే ఈ యొక్క ఎక్స్ప్లెనేషన్ ఇవన్నీ కూడా మనకి వైవాలోను అట్లాగే మెయిన్స్లోను కూడా యూస్ఫుల్గా ఉండడం జరుగుతుంది. ఎందుకంటే చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఎప్పుడైతే ఉంటారో అది మనకి యూస్ఫుల్ అన్నమాట. సో మనకు వచ్చే క్వశ్చన్స్ ఏదైతే ఉంటే అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ లాక్ ఉందనుకోండి, ఎయిర్ లాక్ రిమూవల్ ఎట్లా చేయాలి. సో అట్ ద సేమ్ టైం, ఓకే, అట్ ద సేమ్ టైం మనకు మెయిన్స్లో కూడా ఉంది ఎయిర్ లాక్ రిమూవల్ అని. సో ఇట్లా మనం డైలీ ఒక ఈ యొక్క ప్రాక్టికల్గా చూసుకుంటేనే అది మనకి యూస్ఫుల్గా ఉంటుంది. ఏదో తూతుంబర్గా, ఏదో కొంచెం ఏదో వీక్లీ వన్స్, లేకపోతే ఆదివారం సరదాగా తీసుకెళ్తే కుదరదు. ఇక్కడ చూడండి మెకానికల్ పిల్లలు ఈ యొక్క ట్రేడ్ టెస్ట్, ఓకే, ఈ యొక్క ట్రేడ్ టెస్ట్కి సంబంధించి మెకానికల్ పిల్లలకి ఇది అన్నమాట. సో మనం ఏం చేస్తాం, బయట ఈ యొక్క బస్కి రిపేర్ వచ్చింది. సో వారు మనకు కాల్ చేశారు, తర్వాత మనందరం ఈ యొక్క మెకానికల్ పిల్లల్ని తీసుకుని అక్కడికి వెళ్ళడం జరిగింది. సో అట్లా అన్నమాట. సో మెకానిక్స్లో అయితే ఒక 22 మెంబర్స్ ఉన్నారు, డ్రైవర్స్ వచ్చేసి 80 మెంబర్స్ ఉన్నారు, ఇంకొక 20 మెంబర్స్కి అయితే అవకాశం అయితే ఉంది ఈ యొక్క డ్రైవర్స్కి. ప్లాన్ చేసుకోండి, ఎందుకంటే ఇవన్నీ ఒక దగ్గర చేర్చడం ద్వారా మనకి యూజ్ ఏంటంటే టైం వేస్ట్ అవ్వదు. ఒక 2 కిలోమీటర్స్ తర్వాత క్లాసు, ఇంకో 2 కిలోమీటర్స్ తర్వాత ఈ యొక్క వర్క్షాపు, ఇంకొక 5 కిలోమీటర్స్ తర్వాత డ్రైవింగ్ ఉందనుకోండి, ఓకే, ఎందుకంటే అట్లా ప్రాబ్లం అవుతుంది, మనకి టైం వేస్ట్ అయిపోతుంది. కాబట్టి పిల్లలందరూ, ఆస్పిరెంట్స్ అందరూ గమనించాలి. ఓకే, రైట్. నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో, ఎవరైతే ప్లాన్డ్గా ఉన్నారో కాల్ అయితే చేయండి. ఎందుకంటే మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే డైలీ టెస్ట్లు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు స్క్రీన్లో చూసినట్లయితే ఇది వర్క్షాప్కి సంబంధించిన డైలీ టెస్ట్, ఇది వర్క్షాప్కి సంబంధించిన డైలీ టెస్ట్, ఇది వచ్చేసి మెయిన్స్కి సంబంధించిన డైలీ టెస్ట్.
మీరు చూశారు కదా. సో ఇది కాబట్టి టైం వేస్ట్ అయితే చేసుకోవద్దు, అర్థమైంది కదా. సో ప్లాన్ అయితే చేయండి, ఇంకా ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కాల్ అయితే చేయండి, వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. దానివల్ల కొంచెం ప్రైజెస్ అయితే కంపేర్ టు అదర్ ఇన్స్టిట్యూట్స్ మన దగ్గర ఎక్కువే ఉంది, ఎందుకంటే మనం 24/7 అదే పని, మనకి వర్క్షాపు, క్లాసెస్, డైలీ టెస్టులు, మెయిన్స్ అంతే. థ్యాంక్ యూ.